బయట ప్రత్యర్థి జట్లపై అద్భుత ట్రాక్ రికార్డున్న టీమిండియాకు సఫారీలపై మాత్రం ఓ గెలుపు బాకీ ఉంది. వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా అనిపించిన సొంత గడ్డపై దక్షిణాఫ్రికాపై భారత్ T20 సిరీస్ ను నెగ్గలేదు. ఇప్పుడు ఆ లోటును తీర్చుకునేందుకు భారత్ మరో మ్యాచ్ దూరంలోనే ఉంది. అన్ని విభాగాల్లో దుమ్ము రేపుతున్న కోహ్లీ సేన ఆఖరిదైన 3వ T20లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతుంది. అయితే ఈ కీలకమైన పోరు కూడా వరుణుడు ఓ కన్నేసి ఉంచటం అభిమానులను ఆందోళన పరిచే విషయం. 4 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన 3 T20ల సిరీస్ లో భారత్ 0-2 ఓడింది. ఇప్పుడు ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. ధర్మశాలలో జరిగిన ఆరంభ మ్యాచ్ వర్షార్పణం కాగా 2వ T20లో కోహ్లీ సేన సూపర్ షోతో భారత్ దుమ్ము రేపింది. ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆఖరి మ్యాచ్ ను కూడా గెలుచుకుంటే సిరీస్ 2-0 వశమవుతుంది. అలాగే 3 టెస్టుల సిరీస్ ను కూడా ఆత్మవిశ్వాసంతో ఆరంభించవచ్చు. అటు ప్రత్యర్థి మాత్రం తమ శక్తి మేర రాణించి సిరీస్ ను సమం చేయడమే ధ్యేయంగా బరిలోకి దిగబోతుంది. కొత్త కెప్టెన్ డికాక్ మరోసారి బ్యాటింగ్ బాధ్యతను మోయనున్నాడు. డేవిడ్ మిల్లర్, హెండ్రిక్స్, డుసేసన్ల నుంచి అతడి సహకారం అందితే భారీ స్కోరు సాధ్యమవుతుంది. బౌమా భారత్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాడు. రబడా బౌలింగ్ ను సులువుగానే భారత్ తిప్పి కొట్టడంలో సూపర్ సక్సెస్ అయింది. కాగా చిన్నస్వామి పిచ్చిపై సాధారణంగానే భారీ స్కోర్లు నమోదవుతాయి. ఐపీఎల్లో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు ఇక్కడ 180. చిన్న బౌండరీ లైన్ ఉండడంతో స్పిన్నర్లు కాస్త కష్టపడాల్సిందే. అయితే అల్పపీడనం కారణంగా ఆకాశం దట్టమైన మేఘాలతో ఉండనుంది. అలాగే ఉరుములతో కూడిన వర్షం కూడా మ్యాచ్ ను ఇబ్బంది పెట్టవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.